ఒక్కసారి పూట వాయించవు నూట హై బాబాయ్ నేను పూట వాయిస్తానని మీకెవరు చెప్పారండి ఒకరు చెప్పాలా పేపర్లలో కోయిలను చెప్పాయి గోవులు చెప్పాయి గోపెమ్మలు చెప్పారు ఇంకా నయం గోపెమ్మలు చెప్పలేదు మనుషుల మాటలే ఎవరు నమ్మరు ఆవులు బర్రెలు చెప్పిన మాట మీరు ఎలా నమ్మారు నువ్వు వీడికి ఎందుకు వెళ్ళావు ఆ పెళ్లి చూపులు చూడటానికి మరి గన్నవరం ఎందుకు వెళ్తున్నావు అమ్మాయిని చూడటానికే నువ్వు నిజంగా వేణుగోపాలుడివి కాకపోతే ఇంతమంది అమ్మాయిలు ఎందుకు చూస్తావు బానే ఉంది మధ్యలో మధ్యలో అక్కడ అందరూ అమ్మాయిని చూపించారా గాని మీలాగా వాయించమని అడగలేదు అమ్మ దొంగ అంత తేలిగ్గా నేను వదులుతానా వచ్చిన మటుకు ఫ్లూట్ వాయించు ఏమిటండి మీరు అనేది అడగగానే ఫ్లూట్ వాయించడానికి నేను లోకడ కచేరీలు చేశానా ఫ్లూట్ వాయిస్తూ బజార్లో అడుక్కు తిన్నానా ఫ్లూట్ వాయించడం చేత కాదు పెళ్లి చూపులకు వచ్చాడంట నువ్వు కన్నెల దొంగ అనుకున్నాను గాని కాజీపేటలో క్యారేజీల దొంగ అనుకోలేదు దొంగ వచ్చినాడా బసు ఎంపీ సీట్ అయినా దొరుకుతుందేమో కానీ ఈ బస్సులో సీటు మాత్రం దొరకదు అలా అనకండి ఎంపీ సీట్ సంపాదించడం కష్టమేమో గానీ బస్సులో సీటు సంపాదించడం మంచినీళ్ళతో అయినంత తేలిక ఎలా అదే విచిత్రం సంపాదించండి చూద్దాం పందేమా పందెం కానీ మీరెవరిని రిక్వెస్ట్ చేయకుండా సీట్ సంపాదించాలి ఓకే కానీ ఈ పందెంలో నేను గెలిచి సీటు సంపాదిస్తే ఇక నుండి ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఎదురు పడితే మొదట మీరే ఆప్యాయంగా పలకరించాలి మీరా మాట అంటే బస్సులో సీట్ ఏమిటి అమెరికా ప్రెసిడెంట్ పదవైనా సంపాదిస్తానా ఉండని చెప్తా టికెట్ ఇది రాజాబాబు ఇదరా కాజానా ఏమైందన్నా కిక్కి పక్కన సీటీయే జర లేవా బస్ ఖరాబ్ చేసేటట్టున్నాడు లే కూసో కూసో ఏం కావాలో చెప్పండి సార్ ఎందుకు ఏడుస్తావు ఇప్పుడు మేమేమన్నామని నా మాట నా చూపు అంతే సార్ నా విషాద ప్రేమలో మిగిలింది ఇదే సార్ ఏం కావాలో చెప్పండి సార్ అలాగా భలేవాడికి దొరికావే రెండు ప్లేట్లు వేడివేడి ఇడ్లీ కారపు చట్నీ తీసుకురా కారపు చట్నీ కూడా తింటారా ఏ తింటే తస్తామా లేదు సార్ ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ తినే జంటలే కాని కారపు చట్నీ తినే జంటలు ఇంకా ఉన్నాయని తెలిసి కన్నీళ్ళు వచ్చే సార్ వస్తే వచ్చే గాని ఇడ్లీలు తెచ్చేటప్పుడు ప్లేట్లో కన్నీళ్ళు పెట్టుకోకు అవును సోప్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ అంత దానికి మీరు జనరల్ మేనేజర్ కదా కంపెనీ వాళ్ళు మీకు కారు ఇవ్వలేదా ఎందుకు ఇవ్వరు ఇచ్చారు జీవితం మరీ రొటీన్ గా మెకానికల్ గా ఉంటుందని నాకే కార్లలో తిరగటం ఇష్టం లేదు ఇలా పది మందిలో ఫ్రీగా తిరుగుతూ నిజమైన జీవితం అనుభవించాలని నా కోరిక అదీ కాక కంపెనీ వాళ్ళు కారు కయ్యే ఖర్చు మొత్తం జీతంతో కలిపి ఇచ్చేస్తారు ఆడవాళ్ళు నిజంగా ఆడవాళ్లే మీ పొదుపు మీ మదుపు చూస్తుంటే ఏ అదృష్టంతో మిమ్మల్ని చేసుకుని సుఖపడతాడో అని ఈర్ష్యగా ఉంది అవును రియల్ ఎస్టేట్ వాళ్ళు మీకు కారు ఇవ్వలేదా ఇచ్చారు మొన్న భారత్ బంద్ జరిగింది కదండి ఆ బంద్ సమయంలో ఉద్యమకారులు కారు నిలువునా తగిలెట్టేశారు మళ్లీ కారు శాంక్షన్ రావాలంటే 2 నెలలు పడుతుంది అప్పటిదాకా కాళ్లే కారు అనుకుని తిరగాలి ఇదిగో సార్ ఇడ్లీ తినేలాగా ఏం కావాలో చెప్పండి సార్ తీసుకొస్తాను చూడు ఇంకేమొద్దు 2 స్ట్రాంగ్ కాఫీ ఒక దాంట్లో పంచదార తక్కువ 2 కన్నీళ్లు కలపకుండా తీసుకురా అలాగే మేడం మీరు బిల్ ఎంత అయింది 3:30 అయింది సరిపోయిందండి ప్రేమ నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టడం మానం నిన్ను చూసినప్పుడల్లా నాకు దుఃఖం ఆగడం లేదు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా నీ సుఖమేనే కోరుకున్నా నీ సుఖమే వస్తుందా సార్
ఇదిగో సార్ మీ బిల్లు 7 రూపాయలు 50 పైసలు అయింది 7 రూపాయలు 50 పైసలు 750 చాలా తక్కువైంది కదా ఆ అలాగని మీరు కడతారేమో అదేం కుదరదు అంత అభిమానంగా మీరు అడిగితే నేను కాదంటానా మీరే బిల్లు కట్టండి మీరు ఇక్కడే కూర్చోండి నేను బిల్లు కట్టేసట్టేసి వస్తాను काफी तागा जेबुल वंद जारी चूडा की प्रेम हॉटल प्रेम 50% रक्षा मो जन्मंटू उ प्रेमी मी होटल लोने सर्वर का चेतन आमुक्त मर्याद चली विपची बैदरी कुत्तुकलोनी पल्लवी कूतल नव्वुलन सोगसु कोर्कुलु रावल नालकिंचिनन मल्ली चदंडी मल्ली चदंडी सोगसु कोर्कुलु रावल नालकिंचिनन चेति कोलंदी कौगीटनु चेर्चिनन चेति कोलंदी कौगीटनु चेर्चिनन तरवा तरवा कन्निय चिन्निन्नी मेल्मूतल सन्नी मंची ताळिंपुलु उंडगा मूसेसारु पोनी दानि अर्थमेनो चेप्पंडि तर्वात चेप्तानंडि अम्मै तम्मुडु मंदु तागेनु చూడమ్మాయని సుబ్బన్న తెలుపగా అన్నాయని శవినులిమి అచ్చమ్మ ఏదన్నా నీ నోరు చూపుమనగా చూపితివట నీ నోటను బాపురే 16,000 సరాయి బట్టీలన్ ఆశాపులను గనిన అచ్చమ్మకు కోపము నశించి కిక్కు నెత్తికి అహమ్మందేశు కొందా మురారి ఇంకో వందేశు